కొంచెం ఇంట్రొడక్షన్ నా గురించి. నేను ఎవరు, ఏం చేస్తాను, నా ప్రయాణం యూట్యూబ్కి తీసుకొచ్చింది. నా ఇంట్రొడక్షన్ షార్ట్ తెలుగు మూవీలో. అండ్ ఇప్పుడు మనం ఊటీలో ఉన్నాం. ఫ్రీ రోజులు ఇలా చిల్ అవుతా. లైట్ సిల్వర్ గ్లిటర్ అండ్ కూల్ టోన్ లిప్ కాంబినేషన్ మీద మీరు సేమ్ థింగ్ గోల్డ్ గ్లిటర్ అండ్ ఒక వార్మ్ పింక్ లిప్తో కూడా చేసుకోవచ్చు. వార్మ్ కలర్స్ మీ స్కిన్కి ఎక్కువ సూట్ అవుతాయి అనుకుంటే. అందరికీ నమస్కారం, సోక్ చేసుకుందాం, రండికి స్వాగతం. నా పేరు ఐశ్వర్య అండ్ నాకు చాలా ఇష్టం గ్లిటర్స్. నాకు కొంచెం జలుబు చేసింది, నా హెల్త్ బాగాలేదు, అందుకే నా వాయిస్ ఇలా ఉంది. ఏమనుకోకండి, నేను ఒక 3 గ్లిటర్ లుక్స్ చేశాను ప్లస్ ఒక బోనస్. ఇవన్నీ వేరే వేరే పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్తో ఇన్స్పైర్ అయినాయి. ఇది వాటి అన్నిట్లో బోనస్ లుక్ అన్నమాట. చాలా ఈజీ, జస్ట్ బేసిక్ 2 ప్రోడక్ట్స్ వాడాము. దీని ఫినిషింగ్ అంతా ఈ టెక్నిక్ అండ్ మనం వాడిన టూల్స్ బేస్ మీద ఉంటుంది. నేను రూమ్లో 3 గ్లిటర్ లుక్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మమ్మీ రూమ్లోకి వచ్చి, ఐషు ఈ ముక్క దేనికన్నా వాడుకుంటావా అన్నారు. అప్పుడు నాకు ఈ లుక్ ఐడియా వచ్చింది. సో దీనికి ఇన్స్పిరేషన్ మీరు తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. గెస్ చేయండి, డ్రమ్ రోల్ ప్లీజ్. ఈ క్లాత్, ఈ ఫ్యాబ్రికే దీనికి ఇన్స్పిరేషన్. చూడండి ఎలా ట్రాన్స్పరెంట్గా ఉంది, సీత్రూగా ఉంది. సో అందుకే మనం డైరెక్ట్గా స్కిన్ మీద గ్లిటర్ రాస్తామన్నమాట, ఏమీ బేస్ కలర్ ఇవ్వకుండా. ఇంకోటి, ఇది చాలా డెలికేట్ కాబట్టి ఈ క్లాత్ ఫైన్ గ్లిటర్ వాడుతున్నాము. ఈ గ్లిటర్ ఎంత ఫైన్ అంటే ఆల్మోస్ట్ షిమ్మర్ లాగా ఉంది, బట్ ఇది గ్లిటర్. మీకు నా ఐడియాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. నా వీడియోస్ మీరు మిస్ చేయదలుచుకోకపోతే ఒక గంట ఉంది కింద, దాన్ని కొట్టండి అండ్ ఆల్వేస్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు, నా గ్లిటర్ సిరీస్ ఎలా ఉన్నాయి నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మీకు ఇష్టమైన మేకప్ ఏంటి చెప్పండి, మనం మేకప్ గురించి చర్చించుకుందాం. ఎల్ఫ్ గ్లిటర్ గ్లూ తీసుకుంటున్నాను అండ్ నోటీస్ చేయండి నేను ఏ బ్రష్ అయితే వాడాను. ఆ బ్రష్ చాలా థిక్, డెన్స్లీ ప్యాక్డ్, కానీ ఆ బ్రష్కి బ్రిసిల్స్ ఏమైతే ఉన్నాయో చాలా పొడుగ్గా ఉన్నాయి. సో అందుకే ఆ బ్రష్కి కొంచెం ఫ్లాపీనెస్ ఉంటుంది, అది కొంచెం ఇటు అటు ఈజీగా కదులుతుంది. అందుకే థిన్ లేయర్స్లో మనం చేసుకోవచ్చు. జస్ట్ ప్యాటర్న్ ప్రెస్ చేస్తున్నాను, ఒక 2-3 థిన్ లేయర్స్లో రాస్తున్నాను గ్లూ. మొత్తం లిడ్ మీద మొత్తం కవర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బేసిక్ బాల్ ఆఫ్ ద ఐలిడ్లో రాశాను. నెక్స్ట్ మన ఐ ల్యాష్ ఏదైతే ఉందో, అప్పర్ ఐ ల్యాష్, దానికి దగ్గరలో ఎక్స్ట్రా గ్లూ పెడతాము. ఎందుకంటే మనం అక్కడ అన్నిటికంటే ఇంటెన్స్గా ఎక్స్ట్రాగా గ్లిటర్ రాస్తాము. అది మన ఐబ్రో వైపు పై వైపు వెళ్ళేసరికి కొంచెం లైట్గా డిస్పర్స్ చేస్తాము. సో ఇప్పుడు గ్లిటర్ గ్లూ తీసుకుంటున్నాము అండ్ ఈ చిన్న పెన్సిల్ బ్రష్తో ప్యాటర్న్ ప్రెస్ చేస్తున్నాను. ఎక్కువగా రాస్తున్నాను ఐ ల్యాషెస్కి దగ్గరగా అండ్ బాల్ ఆఫ్ ద ఐలిడ్లో మిగతాది ఫోకస్ చేస్తున్నాను.
ఈ స్టెప్కి వచ్చేసరికి కొంచెం ఇలా కనిపించాలన్నమాట. నేను ఒక ఫ్లఫీ మీడియం సైజ్ క్రీజ్ బ్రష్ కోసం వెతుకుతున్నాను, ఇలాంటి బ్రష్. ఇది ఒక సింథెటిక్ బ్రష్ అండ్ కొంచెం గ్లిటర్ తీసుకుని మనం బాల్ ఆఫ్ ద ఐలిడ్ పైన జస్ట్ ఇక్కడ డిస్పర్స్ చేస్తామన్నమాట. సో అన్నిటికంటే ఇంటెన్స్ గ్లిటర్ మన ఐలాష్కి దగ్గరలో ఉంటుంది, పైకి వెళ్ళేసరికి అది ఫేడ్ అవుతూ ఉంటుంది, సడన్గా ఆగినట్టు కాకుండా. వచ్చిందా? కొంచెం కొంచెం దానికి దగ్గరగా వచ్చింది అనుకుంటున్నాను. ఈ క్లాత్ చాలా బాగుంది, సాఫ్ట్గా ఫాల్ అవుట్ ఉంటుంది గ్లిటర్స్తో వర్క్ చేసినప్పుడు. ఫాల్ అవుట్ రిమూవ్ చేసుకోండి. ఒక టిప్ చెప్తాను ఐలాషెస్కి, ఎందుకంటే ఈ లుక్ స్ట్రక్చర్ మొత్తం ఆ ఐలాష్తో అండ్ ఇన్నర్ కార్నర్ హైలైటింగ్తో వచ్చింది. ఇప్పుడు ఐలాష్ది చెప్తాను. ప్రోడక్ట్ అంతా ఐలాష్కి రూట్లో డిపాజిట్ చేస్తాను, మిగతాదంతా ఔటర్ ఎడ్జ్ ల్యాష్లో ఫోకస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను నా చెవుల వైపు పుల్ చేస్తాను ల్యాషెస్ని అవుట్వర్డ్గా. ఇది స్టెప్ 2, ప్రోడక్ట్ డిపాజిట్ చేసిన తర్వాత చేసే పని ఇది. చూడండి, ఐలాషెస్ ఉన్నాయి కదా, ఇలా పెట్టకుండా మనం ఇలా పెడుతున్నామన్నమాట. ఫేస్ ఈ యాంగిల్లో పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది మిర్రర్లో చూసుకుని ఆ యాంగిల్లో ల్యాషెస్ పెట్టడం. ఈ డైరెక్షన్లో మనం వాండ్ని లాగుతాము అలాగా. ఇది చేసేటప్పుడు నేను చాలా కాన్సన్ట్రేషన్తో చేశాను, ఎందుకంటే మిర్రర్ నాకంటే దూరంగా ఉంది. బట్ నా అంతరకు నేను చేసుకునేటప్పుడు మిర్రర్కి దగ్గరగా వెళ్తే ఇది చాలా ఈజీ అయిపోతుంది. లోవర్ ల్యాషెస్లో బ్రష్లో మిగిలింది ఏదైతే ఉందో అంత మాత్రమే రాస్తున్నాము. బేసికలీ జస్ట్ టచ్ చేస్తున్నాము లోవర్ ల్యాషెస్తో. ఇప్పుడు మనం ఇన్నర్ కార్నర్స్లో ఇంకా గ్లిటర్ రాస్తామన్నమాట, ఇక్కడ అండ్ ఇక్కడ. దాన్ని ఇన్నర్ కార్నర్స్ అంటున్నాము. ఫస్ట్ కొంచెం గ్లిటర్ గ్లూ తీసుకుంటున్నాను, అది ఇన్నర్ కార్నర్స్లో పెడుతున్నాను. ఆ గ్లూ మీద మనం ఈ గ్లిటర్ రాస్తాము. సో ఇన్నర్ కార్నర్స్లో అలా పెడుతున్నాము అండ్ దాన్ని కొంచెం లోవర్ ల్యాష్ లైన్ అండ్ అప్పర్ ల్యాష్ లైన్లో కూడా స్ప్రెడ్ చేస్తున్నాము. అండ్ ఒక టిష్యూ మీద మొత్తం తీసేసి ఆ గ్లిటర్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం డిప్ చేసి ఈ డైరెక్షన్లో ఇలా మనం డిప్ చేస్తున్నాము. అప్పుడు బాగా ఎక్కువగా వచ్చేస్తుంది ఆ పాయింటెడ్ పార్ట్ ఏదైతే ఉందో బ్రష్కి. అండ్ అది మనం రాస్తున్నాము ఎక్కడెక్కడైతే మనం గ్లిటర్ గ్లూ పెట్టామో దాని మీద. అప్పర్ ల్యాష్ లైన్కి, లోవర్ ల్యాష్ లైన్కి ఆ ఇన్నర్ కార్నర్ టియర్ డక్ట్ ఏదైతే ఉందో జాయిన్ అవుతుందో వాటి మీద మనం రాస్తాం. గ్లిటర్ గ్లూ రాయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, లేదంటే ఆ గ్లిటర్ అంతా మన టియర్ డక్ట్ లోపల వెళ్తూ ఉంటుంది. బోజార్ వెల్వెట్ ఎడిషన్ మావ్ షేడ్, ఇది ఇంకోటి ఒక వార్మ్ పింక్ షేడ్ అన్నమాట. మీరు గోల్డ్ వాడితే ఆ వార్మ్ పింక్ వెళ్ళండి, నేను సిల్వర్ వాడాను కాబట్టి ఈ కూల్ పింకీ మావీ షేడ్కి వెళ్తున్నాను. ఇది కొంచెం పర్పులిష్ పింకిష్ ఉంటుంది. అన్ని లిప్ ప్రోడక్ట్స్ కంటే ఇది నా ఫేవరెట్, ఈ బోజార్ వెల్వెట్ ఎడిషన్ వాళ్ళది, ఎందుకంటే దీంట్లో రోజ్ వ్యాక్స్ ఉందన్నమాట. అండ్ ఆ రోజ్ వ్యాక్స్ మన లిప్స్లో ఉన్న లైన్స్ అన్నిటినీ ఫిల్ చేసి చాలా స్మూత్గా సాఫ్ట్గా కనిపిస్తుంది ఫైనల్ లుక్. ఇది ఫుల్ అటైర్, ఫైనల్ అటైర్. అండ్ నా హెయిర్ చాలా లాంగ్ ఉంది ప్రస్తుతం, ఒక హెయిర్ కట్ చేయించుకుంటా. ఈ పాయింట్కి వచ్చేసరికి ఐ లాస్ట్ ఆల్ ద సన్లైట్. మీకు ఒకవేళ ఇది నచ్చుంటే ఎల్లి గ్లిటర్ లుక్స్ 1, 2, and 3 కూడా చెక్అవుట్ చేయండి, మీకు ఇది నచ్చితే అది కూడా నచ్చుతుంది. అండ్ ఇది మీరు రీక్రియేట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. నమస్కారం.